हाय गाइस इंका इदे मनकु फाइनाइट फोर इयर साइन एंड कोसाइन ट्रांसफॉर्म पैना नेन डिस्कस चेयबोये लास्ट प्रॉब्लम चूडंडी इदि कोंचेम जाग्रत्तगा विनंडी ए विधंगा चेस्तामु अनेदि चूडंडी फाइंड द फाइनाइट फोर इयर साइन एंड कोसाइन ट्रांसफॉर्म ऑफ एफ ऑफ एक्स इक्वल टू एक्स अन्नाडु जीरो लेस देन एक्स लेस देन फोर अन्नाडु इक्कड चूडंडी इक्कड ए विधंगा इच्चाडंटे एक्स अनेदि जीरो लेस देन एक्स लेस देन फोर गा उंदन्नमाट इक्कड ओके सो जीरो टू फोर मध्यलो अयिते उंदन्नमाट एक्स अनेदि ई विधंगा अन्नाडु इप्पुडु दीनिकि कनुक्कोमंटुन्नाडु सो इदि कूडा चाला चाला ईजीने एमंटे फार्मुला चेंज अवुतुंदि अंते एं लेदु ओके इंतकु मुंदु मनमु एं तीसुकुन्नाम जीरो टू पै अयिते तीसुकुन्नाम इंतकु मुंदु वाडु एमी इला एमी इव्वलेदु काबट्टि जीरो टू पै अयिते तीसुकुन्नाम इंतकु मुंदु मनमु फार्मुलालो अयिते ओके इप्पुडु मनं ई विधंगा तीसुकुन्नामंटे इंटिग्रेशन जीरो टू फोर तीसुकोवाल्सि उंटुंदि अंते एमी लेदु ओके सो प्रॉब्लम मन को फार्मूला लो कुछ मार्पु उंदी चूडंडी इदी मेन मन को इंपॉर्टेंट फार्मूला चूद्दाम चूडंडी आंसर गिवन एफ ऑफ एक्स इज इक्वल टू टू एक्स जीरो लेस देन एक्स लेस देन फोर इदी चूडंडी वी नो दैट फाइनाइट फोर इयर साइन ट्रांसफॉर्म इज अनेसी एफ एस बार ऑफ पी इज इक्वल टू इंटीग्रेशन जीरो टू एल तीसुकुंटाम ओके इक्कड़ जीरो टू एल इज इक्वल टू फोर इक्कड़ फोर अंटे एल अंटे फोर इक्कड़ ओके ఇది సో ఇంటిగ్రేషన్ జీరో టు ఎల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ సైన్ పి పై ఎక్స్ డివైడెడ్ బై ఎల్ ఇంటూ డిఎక్స్ ఇది ఫార్ములా ఓకే ఇక్కడ ఎల్ ఎంత ఉంటే మనకు వాడు ఎంత ఇచ్చింది అంత పెట్టుకుంటాం ఇక్కడ ఫోర్ ఉంది కాబట్టి అంటే ఇక్కడ మనకు జీరో టు ఫోర్ ఉంది కాబట్టి ఈ విధంగా జీరో టు ఫోర్ తీసుకుంటే ఎల్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్ అవుతుంది ఒకవేళ మీరు పై పెట్టినారనుకోండి పై పెట్టుకోండి ఇక్కడ ఇంతకుముందు ఫార్ములా ఉంది కదా మనం ఇంతకుముందు ప్రాబ్లమ్స్లో చేసాం జీరో టు పై పెట్టుకున్నట్టయితే ఇక్కడ పై పెట్టుకోండి పై పై క్యాన్సిల్ సైన్ పి పై పిఎక్స్ అయితే వస్తుంది అన్నమాట అక్కడ ఓకే ఇది మనకు మెయిన్ ఫార్ములా ఓకే ఇంపార్టెంట్ ఇది చూసుకోండి ఇక్కడ ఈ విధంగా మీరు ఇంకా ఎలాగైనా ఇవ్వనివ్వండి మీరే సాల్వ్ చేసుకోవచ్చు కదా అది ఇంకా ఇక్కడ చూడండి ఇంటిగ్రేషన్ జీరో టు ఫోర్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే టూ ఎక్స్ ఇంటూ సైన్ పి పై ఎక్స్ డివైడెడ్ బై ఫోర్ ఇంటూ డిఎక్స్ ఓకే ఇది ఈ విధంగా అయిన తర్వాత ఇంకా కాన్స్టెంట్ లైన్ బయట పెట్టండి టూ కాన్స్టెంట్ బయట పెట్టేసి ఇంటిగ్రేషన్ జీరో టు ఫోర్ ఎక్స్ సైన్ పి పై ఎక్స్ డివైడ్ బై ఫోర్ ఇంటూ డిఎక్స్ ఇది ఈ విధంగా ఉందంటేనే ఇంకా మనకు హైలైట్ యూజ్ చేద్దాం కానీ ఇక్కడ మనకు హైలైట్లో ప్రాబ్లం అవుతుంది కాబట్టి సింపుల్గా బెర్నౌల్లిస్ మెథడ్ని ఇంటిగ్రేషన్ అయితే చేసేద్దాము కాబట్టి ఇది యూ ఇది వి అయితే అయిపోతుంది కదా ఇంకా ప్లస్ మైనస్ ప్లస్ ఎక్స్ ఇక్కడ మనకు ఇది ఇక్కడ ఎక్స్కి డిఫరెన్షియేషన్ చేస్తే వన్ మళ్ళీ డిఫరెన్షియేషన్ చేసి జీరో సైన్ పి పై ఎక్స్ డివైడ్ బిఫోర్ ఈ చూసే ఒకటే ఇట్లుంది చాలా చాలా ఈజీ ఏం కంగారు పడొద్దండి దీనికి ఇంటిగ్రేషన్ చేయండి ఏమవుతుంది మైనస్ కాస్ పి పై ఎక్స్ డివైడ్ బై ఫోర్ ఇక్కడ ఇది అనమాట కాన్స్టెంట్ కదా ఇది డిఫరెన్షియేషన్ చేస్తే ఇది వస్తుంది కాబట్టి దీన్ని కింద వేసేసాం మరి దీనికి ఇంటిగ్రేషన్ చేయండి ఇంకా మైనస్ కాస్ చేసినట్టయితే సైన్ అవుతుంది పి పై బై ఫోర్ ఉంది కదా ఇది ఇక్కడ కూడా వస్తుంది అనమాట కదా ఇది ఆల్రెడీ ఉంటుంది ఇంకొకటి ఇలాంటి వస్తుంది కాబట్టి ఇంటూ అవుతుంది కాబట్టి హోల్ స్క్వేర్ ఇది ఇంకా ఇది ఏంటి ఇది ఇది ఏంటి ఇది చేసేద్దాం చూడండి జాగ్రత్త ఇక్కడ టూ ఇంటూ మైనస్ ఎక్స్ కాజ్ పి పై బై ఫోర్ ఇంటూ ఎక్స్ ఎలాగని రాసుకోండి ఇది డివైడెడ్ బై పి పై బై ఫోర్ నెక్స్ట్ మైనస్ వన్ ఇంటూ మైనస్ అంటే ప్లస్ అవుతుంది ఇక్కడ ప్లస్ సైన్ పి పై ఎక్స్ బై ఫోర్ డివైడెడ్ బై పి పై బై ఫోర్ హోల్ స్క్వేర్ లిమిట్స్ వచ్చేసి జీరో టు ఫోర్ జీరో టు ఫోర్ అనమాట ఇంకా అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అయితే చేసేద్దాము చూడండి ఎక్కడెక్కడైతే ఎక్స్ ఉందో అక్కడ ఒకటే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ కాదు ఇక్కడ అప్పర్ లిమిట్ అప్లై చేయండి మైనస్ లోయర్ లిమిట్ ఇక్కడ జాగ్రత్త అప్లై చేసేటప్పుడు ప్లస్ ఇక్కడ కూడా అంతే అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ అప్లై చేయండి ఇది ఇంకా కింద అంతా కాన్స్టెంట్లు అలాగే ఉంటాయి నీట్గా రాసుకోండి ఇక్కడ కాస్ జీరో అంటే వన్ సైన్ జీరో అంటే జీరో ఇంకా ఇక్కడ ఫోర్ ఫోర్ క్యాన్సిల్ ఇక్కడ ఫోర్ ఫోర్ క్యాన్సిల్ అలాగే నీట్గా రాసుకున్నట్టయితే ఈ విధంగా అయిపోతుంది మైనస్ ఫోర్ ఇంటూ కాజ్ పి పై మైనస్ వన్ ఇక్కడ టోటల్గా ఇంటూగా అని చూసుకోండి ఇక్కడ మైనస్ ఫోర్ అనేది డివైడెడ్ బై పి పై బై ఫోర్ ప్లస్ సైన్ పి పై డివైడెడ్ బై పి స్క్వేర్ ఇక్కడ స్క్వేర్ అనేది చేసేసాను అనమాట దీని తన స్క్వేర్ అప్లై చేసాను కదా కాబట్టి పి స్క్వేర్ పై స్క్వేర్ డివైడ్ బై సిక్స్టీన్ అవుతుంది ఇక్కడ ఫోర్ని పైకి రాసేసుకోండి ఇంకా ఓకే లేదా ముందుగా మైనస్ ఫోర్ తర్వాత ఇంటూ చేయండి మైనస్ ఫోర్ కాస్ పి పై ప్లస్ ఫోర్ డివైడెడ్ బై పి పై బై ఫోర్ ప్లస్ ఇది నేను సిక్స్టీన్ పైకి పంపించేసా సిక్స్టీన్ సైన్ పి పై అయితే ఉంటుంది ఇంకా డివైడ్ బై పి స్క్వేర్ పై స్క్వేర్ నెక్స్ట్ ఫోర్ను కూడా పైకి పంపించేసుకోండి ఫోర్ ఇంటూగా అవుతుంది అదేవిధంగా టూ కూడా ఉంది కదా ఇక్కడ టూ కూడా దేని దాని ఇంటూ చేయండి ఇంకా ఇంకా టూ ఇంటూ
फोर अंटे एट इंटू इकड इंटू चूस माइनस 32 cos p पाई प्लस 32 डिवाइड बाय p पाई प्लस नेक्स्ट 32 sin p पाई डिवाइड बाय p स्क्वायर इंटू पाई स्क्वायर అది ఇంకా మనకు తెలిసే విధంగా ఉందంటే ఇక్కడ మనకు తీసుకోవాలి కదా p ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 అండ్ సో అనేది తీసుకోవాల్సి ఉంటుంది p ప్లేస్లో 1 పెట్టినారనుకోండి ఆ విధంగా మీకు తెలిసి ఇంకా కాస్ పీపై అంటేనే మైనస్ 1 హోల్ పవర్ పీగా తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా సైన్ పీపై అంటే జీరో ఇంక ఇది జీరో అంటే ఎందుకు జీరో అయిపోతుంది ఇది ఒకటి వస్తుంది మైనస్ 32 మైనస్ 1 హోల్ పవర్ పీ ప్లస్ 32 డివైడెడ్ బై పీపై జీరో అయిపోతుంది వేరే విధంగా తీసుకున్నప్పుడు నీట్గా రాసుకోండి ఇక్కడ 32 ఇక్కడ 32 కామన్ తీసాం 32 కామన్ తీసినట్టయితే మైనస్ మైనస్ 1 పవర్ పి ప్లస్ 1 డివైడెడ్ బై పి పై నీట్గా రాసుకున్నట్టయితే 32 ఇంటూ 1 మైనస్ హాఫ్ మైనస్ 1 హోల్ పవర్ పి డివైడెడ్ బై పి పై వేరు పి ఈజ్ ఈక్వల్ 1 2 3 4 అని సో అని తీసుకున్నప్పుడు పి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుందాం చూడండి ఎఫ్ఎస్ బార్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ ఇంటిగ్రేషన్ 0 to 4 2x ఇక్కడ సైన్ 0 అవుతుంది అనమాట సైన్ 0 అంటే 0 అంటే ఏంటి 0 టోటల్గా 0 అయిపోతుంది ఇది ఓకే ఇదే ఫార్ములాని యూజ్ చేయాలి చూడండి ఇదే ఫార్ములాని యూజ్ చేయాలి ఇక్కడ మరి ఇప్పుడు మనకు కాస్కి అయితే చూద్దాం ఇక్కడ నుంచి వి నో దట్ బై డెఫినేషన్ ఆఫ్ ఫైనైట్ కొసైన్ ఫోరియర్ ట్రాన్స్ఫార్మ్ ప్రకారంగా ఇక్కడ కాస్ వస్తుంది అంతే ఏం లేదు ఇంతకుముందు సైన్ ఇక్కడ కాస్ అంతే ఏం లేదు ఓకే లిమిట్స్ వచ్చి 0 to 4 2x అవుతుంది ఎఫ్ ఆఫ్ ఎక్స్ కాస్ పి పై ఎక్స్ డివైడెడ్ బై 4 ఇంటూ dx కాన్స్టాంట్ బయట పెట్టేస్తాను ఈ విధంగా వచ్చింది కాబట్టి ఇంకా మనకి ఇక్కడ చూసుకోండి ఇది యూ వి అవుతుంది బెర్నౌలీస్ చేద్దాం ప్లస్ మైనస్ ప్లస్ ఎక్స్ డిఫరెన్షియేషన్ చేస్తే 1 0 అగైన్ నెక్స్ట్ మనకు కాస్ పి పై ఎక్స్ డివైడ్ బై 4కి ఇంటిగ్రేషన్ చేస్తే ఇది అవుతుంది మరి అగైన్ ఇంటిగ్రేషన్ చేస్తే ఇది అవుతుంది మీరు చెక్ చేసుకోవచ్చు కావాల్సింటే ఇదేంటి ఇది ఇదేంటి ఇది చేసేద్దాం ఇంకా స్పీడ్గా మీకు తెలిసింది ఇదే చేసేసాను ఇంకా లిమిట్స్ వచ్చి 0 to 4 ఇంకా ఇక్కడ అప్పర్ లిమిట్ మైనస్ లోయర్ లిమిట్ చక్కగా అప్లై చేసినట్టయితే ఈ విధంగా అయిపోయింది ఓకే చక్కగా అప్లై చేయండి ఈ విధంగా అయిపోతుంది ఈ విధంగా అయిపోయిన తర్వాత ఇంకా 16 పైన రాయండి ఫోన్ కూడా పైకి రాసేసేయండి 4 4 16 అవుతుంది ఈ విధంగా సైన్ 0 అంటే 0 కాస్ 0 అంటే 1 ఇంకా 4 4 క్యాన్సిల్ ఇక్కడ 4 4 క్యాన్సిల్ ఇది నీట్గా ఈ విధంగా అయిపోయింది ఇంకా 2 తో 5 ఇంటూ చేయండి చేసినట్టయితే ఈ విధంగా అయిపోతుంది 2 తో 5 ఇంటూ చేయాలి అంతకన్నా ముందు మనకి ఇక్కడ వేరు p ఈజ్ ఈక్వల్ టు 1 2 3 4 తీసుకున్నప్పుడు ఇక్కడ 0 అయిపోతుంది 0 బై 0 ఇంకా ఇక్కడ చూసినట్టయితే కాస్ పీ అంటే మైనస్ 1 హోల్ పవర్ p అయితే అవుతుంది ఇదంతా 0 అయిపోతుంది కాబట్టి ఇంకా 2 అనేది దీనికి ఒకటి ఇంటూ చేద్దాం ఇంకా చూడండి ఈ విధంగా అయిపోయింది ఓకే ఇంకా 16 32 మైనస్ 1 హోల్ పవర్ పి మైనస్ 1 డివైడెడ్ బై పీ స్క్వేర్ పై స్క్వేర్ ఇది వేర్ పి ఈజ్ ఈక్వల్ 1 2 3 4 అని వన్ తీసుకున్నప్పుడు ఇఫ్ పి ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నప్పుడు ఎఫ్సి బార్ ఆఫ్ పి ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to L ఇది ఫార్ములా వేసేసాను ఇంటిగ్రేషన్ 0 to 4 ఎఫ్సి బార్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ 0 to 4 2x ఇక్కడ కాజ్ ఇక్కడ పి అనేది 0 తీసుకున్నప్పుడు 0 బై 0 అయిపోతుంది ఇంక ఇక్కడ 0 cos 0 అంటే 1 ఇంటూ 2x అంటే 2x 2 బయట పెట్టేస్తాను ఇంటిగ్రేషన్ చేయాలి ఇంకా ఇంటిగ్రేషన్ ఎక్స్ ఇంటూ dx అంటే ఎక్స్ స్క్వేర్ డివైడ్ బై 2 ఇంకా లిమిట్స్ ఉన్నాయి 0 to 4 అప్పర్ లిమిట్ వయసులో లిమిట్ చేసినట్టయితే ఇక్కడ 2 2 క్యాన్సిల్ చేయండి అప్పర్ లిమిట్ వయసులో లిమిట్ చేసినట్టయితే 4 స్క్వేర్ మైనస్ 0 స్క్వేర్ 4 స్క్వేర్ అంటే 16 అంతే ఇది వాల్యూ ఈ విధంగా మీరు ఎలాగనే ఇవ్వనివ్వండి చూసుకోండి ఇక్కడ మనకు ఈ విధంగా అడిగినట్టయితే ఫార్ములా అనేది ఈ విధంగా లిమిట్స్ వస్తాయి ఇక్కడ చూసుకోండి ఇది ఓకే మామూలుగా అడిగినట్టయితే ఇంతకుముందు ఎలాగైతే చేసామో అలాగనమాట అంతే 0 to π